గత 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో జంపన్న వాగు ఉధృతికి మరి గోవిందరాపేట నుంచి మొదలు పెడితే ఏటూ నాగర మండల వరకు జంపన్న వాగుకు అటుస్తున్నటువంటి అనేక గ్రామాలు నీట మునికి సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ప్రాణ నష్టం కూడా జరగడం జరిగింది। వెంకటాపురం మండలంలో కూడా చెరువు దగ్గర ఒక కుటుంబం పోయింది। అనేక గ్రామాలు మునిగినటువంటి పరిస్థితి ఇల్లు కొలాప్స్ అయిపోయినాయి। మనుషులు చనిపోయిండ్రు। పశు సంపద వాగులల్లో వరదలల్లో కొట్టుకుపోయింది। కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, కట్టు బట్టలతోటి ప్రజలు బయటికి వచ్చిర్రు। మరి దాతలందర్నీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మానవత్వంతోటి ఈ వరద బాధితులకు మా వరద బాధితులకు అండగా ఉండండి, వారికి మీ యొక్క చైతన్యం ఇవ్వండి। మరి వారికి ఏమి ఇచ్చినా కూడా మనోధైర్యాన్ని ఇస్తూ మేము ముందుకు సాగుతున్నాము, ఎంత చేసినా తక్కువే। అదే విధంగా చిరు వ్యాపారులు మేడారం ప్రాంతంలో గాని పసర గాని నారాపురం వెంగళాపురం ప్రాజెక్ట్ నగర్ అదే విధంగా మన ఎల్బాక కొండా ఈ కొండాయిలకి మంది చనిపోవడం జరిగింది। ఊరట్టము కాలువపల్లి కన్నెపల్లి ఇట్లా అవన్నీ కూడా మీ గ్రామాలు దాదాపుగా 25 గ్రామాలు 3 రోజుల నుంచి నీట మునిగి అసలు తిండి లేదు, మంచినీళ్ళు లేవు, వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేక ప్రాణాలను కనచేతులు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి వాళ్లకు నేను ఒక వాళ్లకు భరోసా ఇస్తున్నాము। మీరందరూ కూడా దయచేసి ఇంత చెలించి ఈ వాస్తవాలను చూసి మానవత దృక్పథంతో కొంత సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తా ఉన్నాము। అదే విధంగా నేను కూడా మరి నా వంతుగా ఎంతో కొంత సహాయం చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి 1 లక్ష రూపాయలను మరి మా తరపున ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాము। అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ గారు కూడా వేడక అశోక్ గారు 1 లక్ష రూపాయలను కేటాయిస్తున్నారు। ములుగులో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దయచేసి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సామాన్లు బట్టలు చీరలు దుప్పట్లు వంట చేసుకోవడానికి సామాగ్రి అందించడం కోసం యువకులు పార్టీ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి మానవత దృక్పథంతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళని కూడా తీసుకున్నట్టుగా చేసి వాళ్ళ నిలబెడదాం, వాళ్ళ బ్రతుకులను నిలబెడదాం, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు అండగా నిలబెడదాం। ప్రభుత్వం వెంటనే వారికి నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం, ఇళ్లలో నీళ్ల చీళ్లు నడిచినటువంటి వాళ్ళకు కూడా తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు ఇచ్చి 5 లక్షలతో ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని, పశువులు కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు కానీ పొలాలు కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా సంపూర్ణంగా సహకారం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము।